దేవుని నామంలో మరొకసారి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మరొకసారి టీవీ కార్యక్రమం ద్వారా మరలా మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషకరం. ఈ దినమున కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. జీవితానికి సంబంధించినటువంటి విషయంలో దేవుడు మన బ్రతుకులో జీవితానికి కొన్ని విలువైనటువంటి అంశాలు మనకు తెలియజేస్తుంటున్నాడు. ఎందుకంటే ప్రతి మనిషి జీవితమే విలువైనది. ఈ యొక్క జీవితం ఎంత విలువైనది అనేటటువంటి విషయాన్ని ఈ లోకంలో యేసుక్రీస్తు మనుష్యుల యొక్క జీవితాల కొరకు తన ప్రాణాన్ని ధారపోసి ఉంటున్నాడు. కాబట్టి ఈ జీవితం చాలా విలువైనది. విలువైన జీవితం కొరకు యేసుక్రీస్తు లోకంలో సంచరిస్తుంటున్నప్పుడు కొన్ని విషయాలు మనకు తెలియజేశాడు. యోహాను సువార్త 11:25-26 చూసినట్లయితే అక్కడ మనకి చాలా స్పష్టమైనటువంటి ఒక విషయాన్ని తెలియజేస్తుంటున్నాడు. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే అంటున్నాడు. జీవము నేనే. నీ బ్రతుకులో ఏదైతే జీవం ఉందని నువ్వు అనుకుంటున్నావో, నేను జీవిస్తుంటున్నాను, నేను బ్రతుకుతుంటున్నాను ఈ లోకంలో, నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఆ జీవం యేసుక్రీస్తు అంటున్నాడు. నీ ప్రతి ఒక్కరి జీవితంలో లోక మానవాళ్ళంతటిలో జీవం ఎవరయ్యా అంటే అది యేసుక్రీస్తే. అయితే ఆ జీవము ఏ విధంగా ఉండాలి అంటే, నాయందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయినను బ్రతుకును. ఆ జీవం ఏ విధంగా ఉండాలంటే, నువ్వు చచ్చిపోయినను బ్రతికేయించే విధంగా ఉండాలి ఆ జీవం. అంత గొప్ప జీవము దేవుని యొక్క దృష్టిలో నీవు కలిగి ఉండాలి. ఒకవేళ నీ జీవితంలో క్రీస్తు లేకపోతే, క్రీస్తు ఎందులో విశ్వాసం నీ బ్రతుకులో లేకపోతే, నీ జీవము అది ఎక్కడ వరకే పూర్తిగా సమాప్తమైపోతుంటుంది. అందుకంటున్నాడు, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికీ నీ చనిపోడు. ఈ యొక్క వాక్య భాగంలో మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, క్రీస్తులో మనము బ్రతికితే ఎన్నటికీ చనిపోము, లోకముతో మనం బ్రతికితే ఆనాడే మనము చనిపోతాము. లోకముతో బ్రతకవలసిన బ్రతుకు కంటే క్రీస్తుతో బ్రతకవలసినటువంటి బ్రతుకు మనకు ముఖ్యమైనది. అందుకే జీవితానికి సరిపడినటువంటి విషయాలు ఆయన ఎన్ని విషయాలు చూపించి చివరికి జీవితానికి నీ జీవితం ఎంత విలువైందని చూపించాడంటే, తన యొక్క రక్తాన్ని సిలువలో ధారగా కార్చాడు, తన యొక్క జీవితాన్ని సిలువకు అప్పజెప్పాడు. తన యొక్క జీవితంలో ఏనాడు కూడా లోకానికి అనుకూలంగా తన జీవితాన్ని అప్పజెప్పలేదు. కానీ మన జీవితాల్ని, మన బ్రతుకుల్ని పాపపు ఊబిలో నుంచి బయటకు తీసుకురావడానికి తన జీవితాన్ని ధారపోసినటువంటి యేసుక్రీస్తుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటి యేసుక్రీస్తుని కలిగినటువంటి మనము కొన్నిసార్లు అసలు ఈ జీవం ఏంటి, ఈ జీవం నిజమేనా, ఒకవేళ యేసుక్రీస్తుని కలిగినటువంటి జీవం మన బ్రతుకులో కలిగి ఉంటే మన బ్రతుకు ఏ విధంగా ఉంటుందని మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 8:12 నేనే ఈ యొక్క లోకానికి వెలుగును అంటున్నాడు. నేనే లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. చూడండి, యేసుక్రీస్తుని వెంబడిస్తే మనము చీకటిలో ఉండమండి. యేసుక్రీస్తుని ఎప్పుడైతే మనం వెంబడిస్తుంటున్నామో మనం వెలుగులో నడుస్తాం. ఎలాంటి వెలుగులో నడుస్తామంటే జీవపు వెలుగులో నడుస్తాం. చాలా మంది వెలుగులో నడుస్తుంటున్నారు. ఏ వెలుగులో నడుస్తుంటున్నారో మనం మరలా మన జీవితాలను మనం పరిశోధించుకోవాలి. ఒకవేళ నీవు క్రీస్తును కలిగి ఉంటే, యేసుక్రీస్తు అందులో విశ్వాసమును కలిగి ఉంటే నీవు జీవపు వెలుగు కలిగి ఉంటావు. నీవు నడిచేటటువంటి వెలుగు అది జీవము కలిగినటువంటి వెలుగు. ఆ జీవం ఎక్కడి నుండి వచ్చిందయ్యా నీకంటే, ఈ యొక్క లోకానికి వెలుగైనటువంటి యేసుక్రీస్తులో నీవు బ్రతుకుతున్నావు కనుక ఆ జీవంతో వెలుగు వచ్చింది, ఆ జీవంలో ఒక వెలుగు వచ్చింది. అలాంటి వెలుగు కలిగినటువంటి జీవితం నీకు ఇవ్వడం యొక్క లో తన యొక్క బ్రతుకునంతటిని ఈ లోకంలో మనం చూసినట్లయితే ఎక్కడ కూడా తన జీవితానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. కానీ ప్రతి ఒక్కరి జీవితానికి, నశించిపోయే ప్రతి ఒక్క ఆత్మకి, ప్రతి ఒక్క బ్రతుకుకి ఆయన యొక్క జీవితాన్ని ధారగా పోషించున్నాడు. చాలాసార్లు మనము ఎన్నోసార్లు గమనించినట్లయితే వాక్యాలు, ఎన్నో వాక్యాలు మన బ్రతుకుల్ని మారుస్తూ ఉంటాయి. ఎన్నో వాక్యాలు మన బ్రతుకుల్ని, ఒక్కోసారి మన జీవితాన్ని తెలియజేస్తూ ఉంటాయి. అయితే ఈ దినమున మనం ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన జీవితం ఒకరికి ఆయన చేసినటువంటి త్యాగం ఏంటంటే, యోహాను సువార్త 3:16 మనం ఒకసారి గమనించుకుందాం. యోహాను 3:16 చూసినట్లయితే ఈ వాక్యం మనం అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎందుకయ్యా జీవితానికి విలువిచ్చాడు దేవుడు అంటే, దేవుడు లోకమును ఎంతోగా ప్రేమించను గాక ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించను. యేసుక్రీస్తుని ఎందుకు అనుగ్రహించాడా అంటే, ఏ ఒక్క జీవితము నశించిపోకుండా ఉండడం కొరకు. చూడండి, నీ జీవితం, నా జీవితం ఎంత విలువైందో, మన జీవితాలు ఎంత విలువగా ఉన్నాయంటే, మన బ్రతుకులు, మన జీవితాలు నశించిపోకుండా ఉండట కొరకు ఆయన తన యొక్క రక్తాన్ని ధారపోసింటున్నాడు, తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించుంటున్నాడు, తన యొక్క ఏకైక కుమారుడు, ప్రియమైనటువంటి కుమారుణ్ణి ఈ లోకంలోకి పంపించాడంటే కారణం ఏంటంటే, కేవలము మనుషుల యొక్క జీవితానికి దేవుడు ఎంత విలువిచ్చాడంటే, లోకమంతటిని ప్రేమించాడు. లోకమంతటిని ప్రేమించాడయ్యా ఏంటయ్యా అంటే, లోకంలో ఉన్నటువంటి మనుషులందరినీ ప్రేమించాడు. ఈ మనుషులందరిలో ఏముందయ్యా అంటే, ఆ జీవమే ఉంది. ఆ జీవమే నిత్య నరకాగ్నికి పోకుండా ఆ నిత్య జీవంలోకి నడిపించడానికి ఆయన చేసినటువంటి పని ఏంటయ్యా అంటే, ఎంతో ప్రేమించను కాగా తన
అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాడిని. ఇక్కడ ఎంత గొప్ప మాట తెలియజేస్తుంటున్నాడంటే, తనకి ఎంతో ఇష్టమైనటువంటి దానిని మన జీవితాల కొరకు వదులుకున్నాడు. తనకి ప్రియమైనటువంటి దానిని, తనకి ఇష్టంగా ఏదైతే తన కుమారుడు, ఏ కుమారుడైనా ఏ తండ్రికైనా ఇష్టంగానే ఉంటాడు. ఎవరు ఏ కుమారుల్ని వదులుకోవడానికి ఇష్టపడరు. మన కుటుంబాల్లో మనం గమనించినట్లయితే ఒక కుమారుణ్ణి మనం ప్రేమగా ఇష్టపడి పెంచుకుంటున్నప్పుడు వారిని పాడవాలని కోరుకోం, ఇతరులకు ఇవ్వాలని కోరుకోం, నశించిపోతే కూడా బాధపడతాం. అలాంటిది ఎంతో ఇష్టంగా ఎక్కడా ఎలాంటి పొరపాటు చేయనటువంటి వారు, ఎంతో గొప్పగా ప్రేమించి ఇష్టపడినటువంటి కుమారుడు ఒకరు వచ్చి అడిగినప్పుడు, లేదా ఒకరి కొరకు మనం ఆ కుమారుడిని త్యాగం చేయాలన్నప్పుడు ఈ లోకంలో మనం ఎన్నోసార్లు బాధపడతాం. కానీ దేవుడు మనల్ని ఎంతోగా ప్రేమించాడు కనుక ఏం ప్రేమించాడంటే, నీ జీవితము నా జీవితము నిత్య జీవము పొందినట్లు నశించిపోకుండా ఈ జీవము నిత్యము జీవించాలని. ఈ జీవి నిత్యము జీవించాలి అంటే తన ప్రియకుమారుడు రావాల్సిందే ఈ లోకంలో కనుక్కున్నాడు. మరొకసారి ఆలోచించండి, జీవితం ఎంత విలువైందో జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజుల్లో చాలా మంది జీవితానికి విలువలు లేకుండా పోతుంటున్నాయి. ఎంతో మంది తెలిసి తెలియకనో అసలు వాక్యం తెలియక, దేవుడు అంటే ఆ విలువ తెలియక, దేవుడు జీవితానికి ఇచ్చినటువంటి విలువలు తెలియక ఈ దినాల్లో ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ దేవుడిచ్చినటువంటి జీవితాన్ని వాళ్ళు ఇష్టారాజ్యంగా పాడు చేసుకుంటున్నారు. దేవుడేమో ఈ యొక్క జీవితానికి తన ప్రాణాన్ని క్రయధనముగా ఇచ్చింటున్నాడు. తన రక్తాన్ని ప్రతి ఒక్క చుక్క చుక్క వలె ధారపోస్తూ చివరి రక్తపు బొట్టు వరకు కూడా ఆయన ప్రతి క్షణము కూడా ఇతరుల జీవితాలని నశించిపోకుండా రక్షించడం కొరకు, చివరికి తన యొక్క సిలువలో ప్రక్కన వేలాడుతున్నటువంటి ఆ యొక్క దొంగ జీవితాన్ని కూడా రక్షించడానికి తన ప్రాణాన్ని కార్చాడు. కానీ ఈ దినమున మనుషులమైనటువంటి మనం ఏం చేస్తున్నామంటే, దేవుని యొక్క వాక్యంను కొన్నిసార్లు మర్చిపోయి, దేవుని యొక్క పిలుపును కొన్నిసార్లు మర్చిపోయి, దేవుని యొక్క ఆ యొక్క ఆజ్ఞను మనం మర్చిపోయి మన జీవితాలను మనం వ్యర్థం చేసుకుంటున్నాం. ఈ దినాల్లో చూసినట్లయితే జీవితం విలువ తెలియకుండా ఎంతో మంది, రోజుకు కొంతమంది, కొన్ని వందల మంది, నెలల్లో చూసినట్లయితే, సంవత్సరాలు చూసినట్లయితే లక్షల మంది తన యొక్క ప్రాణాలని వారికి వారుగా ఆ విలువలు తెలుసుకోకుండా, జీవితం యొక్క విలువేంటో తెలియక, దేవుడు ఆ యొక్క జీవితానికి ఎంత విలువిచ్చి తన యొక్క ప్రాణాన్ని అర్పించి మరి ఆ యొక్క జీవితాన్ని మనకి క్రయధనముగా ఇచ్చింటున్నాడో ఆ యొక్క జీవితాన్ని మనము తృణప్రాయంగా తుడిచివేస్తుంటున్నాం. కాబట్టి దేవుని ప్రియబిడ్డలారా, జాగ్రత్త, ఈ జీవితం నీది కాదు. ఈ జీవితం నువ్వు అనుకున్నట్లు వదిలేయడానికి ఇది మీరేదో తీసుకొచ్చి కొనుక్కొచ్చుకున్నది కాదు, మనం ఏదో కావాల్సుకొని క్రియేట్ చేసుకున్నది కాదు. ఈ సృష్టిలో ప్రతి ఒక్కరిని దేవుడు తన యొక్క ఇష్టమైనటువంటి వారిగా మనల్ని సృష్టించుంటున్నాడు. మనము పాపంలో ఉన్నప్పుడు మన ప్రతి పాపంను కడగడానికి, మన ప్రతి పాపం జీవితాన్ని తీసివేసి నిత్య జీవంలోకి నడిపించడానికి ఈ జీవితాల కొరకు ఆయన ఎంతోగా శ్రమించుంటున్నాడు. అయితే ఆ జీవితాన్ని మన క్షణిక ఆవేశాలకు లోబడి, క్షణిక ఆవేశాలకు పోయి, క్షణము ఏదో చిన్న చిన్న ఆలోచనలో ఒత్తిడిలకు గురైపోయి మన ప్రాణాలని మనం తీసుకుంటున్నాం, మన జీవితాన్ని మనం నష్టపరచుకుంటున్నాం. కాబట్టి దేవుని ప్రియబిడ్డలారా, ఈ దినమున మనం గుర్తెరగవలసినటువంటి విషయం ఒకటే, ఈ జీవితం నీది కాదు నాది కాదు, ఇది మన తల్లిదండ్రులు మనకేదో ఇచ్చింది కాదు, కానీ ఇది దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన జీవితము. ఈ జీవితం నశించిపోకుండా ఉండట కొరకు తన వాక్యం ద్వారా మనల్ని ఆదరిస్తుంటున్నాడు. ఒకవేళ నువ్వు సమస్యలో ఉన్నావా, ఒకవేళ నువ్వు కృంగిపోతుంటున్నావా, ఒకవేళ జీవితము ఇక ఇంకేముంది నా బ్రతుకనేటటువంటి ఒకవేళ అలాంటి అసంతృప్తిలో నువ్వు బ్రతుకుతుంటున్నావా, ఒకసారి నువ్వు దేవుని వైపు చూడు. ఆయన విశ్వాసం ఉంచు. ఆయనలో నువ్వు ఆయనలో నువ్వు జీవించినట్లయితే, ఆయన వైపు నువ్వు తిరిగినట్లయితే వెంటనే ఆ దేవుడు నీ బ్రతుకును మార్చబోతుంటున్నాడు. వెంటనే ఆయన నీ జీవితాన్ని సరిచేయబోతుంటున్నాడు. నీ ప్రతి విధమైనటువంటి సమస్యలో నుంచి నేను బయటపడబోతుంటున్నాడు. కారణం ఏంటంటే, నీ జీవితం కంటే నీ సమస్య గొప్పది కాదు, నీ జీవితం కంటే నీకు వచ్చినటువంటి ఇబ్బంది పెద్దది గొప్పది కాదు. ఈ ఎంత పెద్ద గొప్ప బాధ అయినా, ఎంత పెద్ద సమస్య అయినను నీ జీవితం కంటే విలువైనది కాదు. కాబట్టి విలువైనటువంటి నీ జీవితం కొరకు, అది ఎంత పెద్ద సమస్య అయినను దేవుడు నీ ఎదుట నుంచి తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ విషయాన్ని నువ్వు గుర్తెరిగినట్లయితే, దేవుడు నా బ్రతుకులో నా జీవితానికి సరైనటువంటి మార్గాన్ని ఇవ్వబోతున్నాడని నువ్వు ఎప్పుడైతే దేవుని అందులో విశ్వాసం కలిగి నువ్వు జీవించాలని నువ్వు అనుకున్నట్లయితే, నీ బ్రతుకులో ఇలాంటి చెడు ఆలోచనలు మొదలవు. ఎందుకంటే నీకు ఆదరణకర్తగా ఆయన ఉన్నాడు, నిన్ను ప్రేమించి నీ జీవితానికి విలువిచ్చినటువంటి ఆయన ఎల్లప్పుడూ ఎదురు చూస్తుంటున్నాడు. నీలో ఉన్నటువంటి ప్రతి సమస్యని కడిగివేసి నీ జీవితాన్ని స్థిరపరచడానికి, సుస్థిరముగా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం దేవుని వైపు చూడడం కావాలి, దేవునిలో జీవించడం కావాలి, దేవునితో బ్రతకడం కావాలి. ఎందుకంటే ఆయన వెలుగైంటున్నాడు. ఈ లోకపు వెలుగులో మనం బ్రతుకుతున్నామా? జాగ్రత్త, ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఒకవేళ నువ్వు దేవుని వెలుగులోకి వస్తే, ఒకవేళ ఈ యొక్క లోకానికి వెలుగైనటువంటి యేసుక్రీస్తు యొక్క వెలుగులో నువ్వు బ్రతకాలని కోరుకుంటే, నీ జీవపు వెలుగుని ఈ యొక్క లోకం చూడబోతుంటుంది. అంతేకాని మన బ్రతుకుల్ని, మన జీవితాల్ని ఎక్కడ లేనటువంటి ఒత్తిళ్లకు లోనైపోయి మన బ్రతుకుల్ని మనం నష్టపరచుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి బ్రతుకును మనం బ్రతకలేం. ఎందుకంటే దేవుడు మనల్ని, మన జీవితాలని ప్రేమించాడు కాబట్టి మన బ్రతుకులు నిత్య అగ్నికి పోకుండా, నిత్య నరకానికి పోకుండా, నిత్య జీవంలోకి నడిపించడానికి దేవుడు మన బ్రతుకులు మార్చించున్నాడు. మొదటి యోహాను సువార్త 5:20 ఒకసారి చూద్దాం. మొదటి యోహాను 5:20 మనం గమనించినట్లయితే,
జీవితం విషయంలో దేవుడిచ్చినటువంటి గొప్ప మాట ఏంటంటే, మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఆయన నిత్య జీవమై ఉన్నాడు, ఆయనే నిజమైన దేవుడు. కనుక ఆయన ఎందు నమ్మకం ఉంచి ఆయన సత్యవంతుడై ఉన్నాడని మనం ఎరిగి ఆయనే దేవుని కుమారుడని మనం వివేచనతో తెలుసుకున్నట్లయితే, సత్యవంతుడు నిజమైనటువంటి దేవుడు మనకున్నప్పుడు మనము నిత్య జీవము కలిగిన వారమై ఉంటాం. ఎందుకంటే మనము సత్యవంతుని అందున్నాము. గనక మనము సత్యవంతుని అందు ఉన్నామని మనం గుర్తెరిగినట్లయితే, మన దేవుడు సత్యవంతుడు గనక మనం సత్యంలో బ్రతికినట్లయితే, ఆయనే నిజమైన దేవుడు గనక నిత్య జీవమై ఉన్నాడు గనక, మన దేవుడు నిత్య జీవమై ఉన్నప్పుడు మనము కూడా నిత్య జీవితంలోకి వెళ్తాం, నిత్య జీవంలోకి నడిపించబడతాం. మన జీవితం నిత్య జీవంలో ఉండాలని ఆయన నిర్ణయించినప్పుడు మనకున్నటువంటి ప్రతి సమస్యని తీసివేయడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నటువంటి సమస్యకు మనం భయపడుతుంటున్నాం, ఇబ్బందులకు మనం భయపడుతుంటున్నాం, నిత్య జీవమైనటువంటి దేవుని ఎదుట మనం భయపడలేకపోతుంటున్నాం, ఆ దేవుని ఎదుట మన సమస్యలు ఒప్పుకోలేకపోతుంటున్నాం, దేవుని ఎదుట మనం వెళ్ళి మన సమస్యలకు తగిన పరిష్కారాన్ని పరిష్కరించుకోలేకపోతున్నాం. కారణం ఏంటంటే, మన బ్రతుకుల్లో ఎల్లప్పుడూ మనకున్నటువంటి ఆందోళన, మన బ్రతుకుల్లో ఎల్లప్పుడూ మన పరిస్థితుల్ని మనం ఆలోచిస్తున్నాం, కానీ దేవుని వైపు మనం చూడలేకపోతుంటున్నాం. ఒకసారి కన్నులు విప్పి మనం చూద్దాం, పరిశీలించి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. ఎందుకంటే నీ దేవుడు, నా దేవుడు, మన దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు కేవలము మన యొక్క జీవితాలను ఉద్ధరించుట కొరకు, మన బ్రతుకుల్ని దారపోసుట కొరకు యెషయా 53 గ్రంథంలో మనం గమనించినట్లయితే ఎంత చక్కటి మాటలు అక్కడ తెలియజేస్తుంటున్నాడంటే, మీరు వీలైనప్పుడల్లా యెషయా 53 గ్రంథాన్ని చదవండి, మీ జీవితం విలువ తెలుస్తుంది. యేసుక్రీస్తు నీ జీవితం కొరకు, నా జీవితం కొరకు తన యొక్క ప్రతి ఒక్క విషయాన్ని, తన యొక్క జీవితంలో జరిగిన ప్రతి సంఘటనని మనకు ఆ యొక్క అధ్యాయంలో యెషయా భక్తుడి ద్వారా తెలియజేస్తుంటున్నాడు. కాబట్టి దేవుని ప్రియబిడ్డలారా, ఈ దినాన మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటే, ఎందుకంటే నీ జీవితం, నా జీవితం విలువైంటున్నది. ఎందుకంటే నిత్య జీవమైనటువంటి దేవుడు నీ జీవితాన్ని, నా జీవితాన్ని నిత్య జీవంలోకి నడిపించాలనుకుంటున్నాడు. కానీ ఈ యొక్క పరిస్థితులకు, ఈ ప్రభావాలకు లోనైపోయి మన బ్రతుకుల్ని పాడు చేసుకోకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయనే నిజమైన దేవుడు అని నిత్య జీవమునై ఉన్నాడు కనుక, ఆ నిత్య జీవంలోకి మనం నడవడానికి, నిత్య జీవంలో మనం ఉండడానికి మన బ్రతుకుల్ని మనం సరి చేసుకోవాలి. ఒకవేళ నిత్య జీవంలో మనం లేకపోతే, నిత్య జీవంలో మనం ఉండలేకపోతే, మనం ఇంత బ్రతుకు బ్రతికి దేవుని ఎదుట ఈ రోజుల్లో చూసినట్లయితే, ఎంతో మంది ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు, ఎన్నో గొప్ప మాటలు చెప్తారు, కానీ చిన్న సమస్య వస్తే దానికి భయపడతారు, చిన్న చిన్న మాటలకు భయపడతారు, చిన్న చిన్న పరిస్థితులకు భయపడిపోతుంటున్నారు. జాగ్రత్త, నీవు కలిగి ఉన్నది జీవపు వెలుగుని, నీవు ఉన్నది నిత్యుడైనటువంటి తండ్రితో, నీవు కలిగి ఉన్నది సత్యవంతుడైనటువంటి తండ్రిని. ఆయన నీ బ్రతుకుని, నీ జీవితాన్ని అన్ని విధాలుగా సరిచేసి నీ బ్రతుకులో గొప్ప ఆశను నింపబోతుంటున్నాడు, నిన్ను సరిచేయబోతుంటున్నాడు, నీకు కావలసినటువంటి ఈవులతో నిన్ను సమృద్ధిగా దీవించబోతుంటున్నాడు. కారణం ఏంటంటే, ఆయన నిన్ను నన్ను ప్రేమించి మనకు గొప్ప జీవితాన్ని ఇచ్చింటున్నాడు. ఈ జీవితము పాడవడం ఆయనకి ఇష్టం లేదు. అది సామెతల గ్రంథంలో మరొక కీర్తనల గ్రంథం చూసినట్లయితే, కీర్తనల గ్రంథంలో మనము దావీదు భక్తుని ఎన్నోసార్లు చూస్తూ ఉంటాం. తన యొక్క జీవిత కాలము ఆయనను దేవుని సన్నిధించట్లో, తన జీవితం అంతా ఆయనను ప్రేమించట్లో, ఆయనను ఆరాధించట్లో, ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ, ఎన్ని బాధలు వచ్చినప్పటికీ ఆయన దేవుని ఆరాధిస్తుంటున్నాడు, దేవుని ప్రేమిస్తుంటున్నాడు, దేవుని వైపు మాత్రమే చూస్తుంటున్నాడు. కారణం ఏంటంటే, ఈయన తన జీవితం కంటే దేవుడు తనకిచ్చిన జీవితం గొప్పదనుకున్నాడు. ఈ జీవితం ఏమైపోయినను పర్వాలేదు, కానీ దేవుణ్ణి ఆరాధించడం, దేవుణ్ణి సన్నిధించడం, దేవుణ్ణి కొనియాడటం మాత్రము ఆయన మానలేదు. చూడండి, దావీదు ఎప్పుడైతే దేవుని నామాన్ని స్తుతిస్తూ ఏ సమయంలోనైనా, ఏ ఇబ్బందులైనా, ఏ ఇరుకులైనా దేవుని ఎప్పుడైతే ప్రేమిస్తూ వచ్చాడో, ఈ రోజు వరకు, తరతరముల వరకు ఈ యొక్క రాజ్యం గతించిపోయినను దావీదు సింహాసనం నిత్యము నిలుచును అన్నట్లుగా, దావీదు నిత్యము ఉండకపోవచ్చమ్మా, కానీ దావీదు సింహాసనం నిత్యము ఉంటుంది. దావీదు సింహాసనంలో నుంచి మనము బ్రతుకుతుంటున్నాం. దావీదు సింహాసనం మీద రేపు యేసుక్రీస్తును మనం చూడబోతుంటున్నాం. అయితే దావీదు సింహాసనం ఎందుకు స్థిరంగా నిలిచిపోయిందంటే, ఆ యొక్క బిడ్డ ఆనాడు ఆ యొక్క జీవితాన్ని, తన జీవితం అని లెక్క చేయలేదు, కానీ ఈ జీవితం దేవునిది గనక, దేవుని ఎదుట నా జీవితాన్ని ఉంచాలనుకుంటున్నాడు. ఆ యొక్క జీవితం ఎప్పుడైతే దేవుని ఎదుట ఉంచగలిగాడో, దేవుడు ఆ జీవితాన్ని ఆశీర్వదించాడు, ఆ బ్రతుకును ఆశీర్వదించాడు. మనం ఏం చేస్తున్నటువంటి, మన జీవితాన్ని ఇతరుల చేతులకు ఇస్తుంటున్నాం, మన జీవితాన్ని ఎవరి చేతుల్లో పెడుతుంటున్నాం, మన బ్రతుకుని ఇంకెవరి చేతికి ఇస్తుంటున్నాం. అలా ఇవ్వడం వలన మన బ్రతుకులో మనం ఎన్నో నష్టపోతుంటున్నాం. ఒకసారి నీ జీవితాన్ని దేవునికి ఇచ్చి చూడు, నీ హృదయాన్ని దేవుడికి ఇచ్చి చూడు, నీ బ్రతుకుని దేవుని ఎదుట పెట్టి చూడు, నీకున్నటువంటి పరిస్థితులు మారిపోతాయి. నీ పేరు, నీ యొక్క వంశము, నీ బ్రతుకు, నీ పరిస్థితి
పరిమితులు అన్ని మార్చివేసి దేవుడు స్థిరమైనటువంటి స్థానాన్ని నీకు ఇవ్వబోతుంటున్నాడు. ఆనాడు ఒక్కొక్కరు ఎన్నో పరిస్థితులు ఎదుర్కొన్నారు. మన వాక్యంలో ఎంతో మంది అనుభవజ్ఞులను చూసాం, ఎంతో మంది అనుభవజ్ఞులు వాక్యం ద్వారా మనకు బోధించినటువంటి మాటలను చూసాం. కానీ మన జీవితాలను మాత్రం మనం వ్యర్థంగా పాడు చేసుకుంటున్నాం. మన జీవితాలను మాత్రం అనుకోని రీతిలో, అనుకోని సందర్భాల్లో మన జీవితాలను మనం వ్యర్థముగా వదిలేసుకుంటున్నాం. కాబట్టి దేవుని ప్రియబిడ్డలారా, మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యానికి చెవియొగ్గాలి. కానీ పరిస్థితులకి మనం తలవంచి పరిస్థితులు మనల్ని పాడు చేస్తుంటున్నాయని మన జీవితాన్ని మనం నష్టపరచుకోకూడదు. అందుకే మరొకసారి సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనంలో మనం గమనించినట్లయితే, జీవితానికి సరిపడినటువంటి ఒక గొప్ప మాట అక్కడ దేవుడు మనకు తెలియజేశాడు. జీవ మరణములు 4వ వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. జీవ మరణములు జాగ్రత్త. ఈ యొక్క 4తో నువ్వు నీ జీవ మరణాలని శాసించుకోబోతుంటున్నావు. నీ యొక్క జీవితము ఈ 4 మీద ఆధారపడి ఉంది. నువ్వు పాపమైన, నువ్వు తప్పైనా, ఏది చేసినప్పటికీ, నీకు ఏ నీ బ్రతుకులో ఏ చిన్న పొరపాటు జరిగినప్పటికీ నీ 4 ద్వారా ఇవన్నీ సంభవిస్తుంటున్నాయి. ఈ 4 దేవుని యొక్క వశానికి నువ్వు అప్పగించాలి. జీవ మరణములు 4 వశములు అన్నప్పుడు ఈ 4ను నువ్వు దేవునికి వదిలి నీ జీవితం నీ దేవుడే సరిచేస్తాడు. ఎందుకంటే మన జీవితం మీద విరక్తి వచ్చినప్పుడు మనం ఇష్టారాజ్యంగా మాట్లాడతాం. జీవితం మంచుగున్నప్పుడు మనం 4 నచ్చినట్లుగా మాట్లాడతాం. కానీ యేసుక్రీస్తు మాత్రము తను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, తను ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ తన నోటితో తన 4తో ఎక్కడ కూడా ఆయన పొరపాటుగా మాట్లాడలేదు. కారణం ఏంటంటే జీవ 4లు యొక్క 4 జీవ మరణములకు వశమై ఉంటున్నది. కనుక ఈ 4ని అదుపులో పెట్టుకోమని దేవుడు నీకు నాకు సెలవిస్తుంటున్నాడు. ఈ 4 అదుపులో లేకనే మన పరిస్థితులు పాడైపోతుంటున్నాయి. ఈ 4 అదుపులో లేకనే మన జీవితాలన్నీ మార్పులోకి వెళ్ళిపోతుంటున్నాయి. కాబట్టి దేవుని ప్రియబిడ్డలారా, మన జీవ మరణములు మనం యేసుక్రీస్తు వైపు చూస్తూ మారిపోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు ఆనాడు తన పరిస్థితులు ప్రతిదీ ఎదుర్కొంటున్నాడు. కానీ తను ఒకటే అనుకుంటున్నాడు, ఈ జీవితము నా మనుషుల్ని వారి యొక్క జీవితాలని పాపంలో నుండి రక్షించాలనుకున్నాను. కాబట్టి నా 4తోటి నేను ఎక్కడ కూడా ఈ యొక్క పరిస్థితులకు తగినట్లుగా ఈ 4ను నేను పాడు చేసుకోకూడదు అనుకున్నాడు. ఈ 4ను ఎక్కడ కూడా ఆయన దాని ఎందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు అన్నట్లుగా 4 మాటల కొరకు కానీ ఇంకేదో మాట్లాడాలని కానీ ఇంకేదో చేయాలని కానీ ఆయన తొందరపడలేదు. కానీ దాన్ని దేవుని వశానికి వదిలేశాడు, తన తండ్రి వశానికి వదిలేశాడు. ఎప్పుడైతే మన బ్రతుకుని, మన మాటని, మన పరిస్థితుల్ని దేవుని వైపు మనము వదిలి పెడతామో, దేవుని వైపు మనం ఎప్పుడైతే ఎదురు చూస్తామో, దేవుని వైపు మన మాటని, మన పరిస్థితుల్ని దేవునికి వదిలేస్తూ ఉంటామో, దేవుడు మన జీవితాలను మార్చేస్తాడు. కొన్నిసార్లు మాట్లాడితే తప్పు జరగచ్చు, కొన్నిసార్లు మాట్లాడకపోతే తప్పు జరగచ్చు. కానీ దేవుడు నీ దృష్టిలోకి వచ్చిన తర్వాత, దేవుడు నీ బ్రతుకులోకి వచ్చిన తర్వాత దేవుడు నీ నోటి వైపు ఉంటాడు. నీ నోటితో ఆయన మాట్లాడుతూ ఉంటాడు, నీ పరిస్థితులను ఆయన మార్చివేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు ఈ పరిస్థితికి భయపడి, ప్రభువా నేను ఇక్కడ మాట్లాడాలా వద్దా, నా జీవితం ఇక్కడ ఏదైనా మాట్లాడితే ఏం జరుగుతుందో లేదని నువ్వు భయపడ్డప్పుడు ఆయన నీ మాటగా ఉంటాడు. ఆయన నీతో మాట్లాడతాడు, ఆయన నీ ద్వారా మాట్లాడిస్తాడు, నీ పరిస్థితులను మార్చివేస్తాడు అన్నాడు. ఎంతో మంది ముఖ్యంగా మోషేను మనం గమనించినట్లయితే, నేను నత్తివాడను కదా ప్రభు అన్నాడు. కానీ మోషే ఒక గొప్ప నాయకుడిగా ఎదిగాడు. కారణం ఏంటంటే ఆ 4ని దేవుడు వశపరచుకున్నాడు, ఆ జీవితాన్ని దేవుడు వశపరచుకున్నాడు. నీ జీవితాన్ని కూడా దేవునికి, దేవుడు వశపరచుకునేట్లుగా నువ్వు దేవునికి ఒప్పచెప్పినట్లయితే నీ బ్రతుకులో నువ్వు గొప్ప కార్యాలు చూడగలుగుతావు. ఒకవేళ నువ్వు అలా కాకుండా నీ 4ని, నీ బ్రతుకుని, నీ మాటని, నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా నువ్వు జీవించినట్లయితే దేవుడి దగ్గర నుంచి ఆ జీవపు వెలుగులోకి నువ్వు వెళ్ళలేవు, నిత్య జీవంలోకి నీవు నేను నడవలేము. మనం నిత్య జీవంలోకి ఒకవేళ నడవాలి అనుకుంటే గనక మన బ్రతుకుల్ని ఆయన ఎదుట పెట్టవలసిందే. అలా పెట్టినట్లయితే మన మాట, మన పరిస్థితుల్ని దేవుడు సరిచేయబోతుంటున్నాడు. ఆనాడు నోటి మాట ద్వారా, ఆనాడు కేవలము ఆదాము కేవలము ఎవరి నోటి మాట విని అది సరైనదా కాదా అని గ్రహించలేకపోయాడు. ఏ 4 మాట్లాడుతుంది, ఏ నోరు మాట్లాడుతుందని గ్రహించలేకపోయాడు. తన జీవితాన్ని నష్టపరుచుకున్నాడు, తన బ్రతుకునే నష్టపరుచుకుంటున్నాడు. అదేవిధంగా మనం కూడా ఏ మాట వింటున్నాం, ఏ మాటలో మనం ముందుకు వెళ్తుంటున్నాం, మనం ఏ మాటకు లోబడాలి, ఎక్కడ మనం లోబడాలి, ఎక్కడ మన పరిస్థితుల్ని మనం సరిచేసుకోవాలనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని దేవుని యొక్క మాటకు మనం లోబడి దేవుని ఎదుట మన జీవితాన్ని సరిచేసుకుంటామో మన బ్రతుకులు మార్చబడతాయి. కనుక దేవుని ప్రియబిడ్డలారా, దేవుని యొక్క వాక్యము మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే మన జీవితం చాలా విలువైనది. జీవము మరణము ఈ రెండింటిలో మనకి ఏది గొప్పదయ్య అంటే, ఏ వ్యక్తి అయినా జీవాన్ని కోరుకుంటాడు. యేసుక్రీస్తు కూడా నీ బ్రతుకులో జీవాన్ని చూడాలనుకున్నాడు, నిత్య జీవితాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. అలాంటి నిత్య జీవనంలో మనం నడవాలంటే మనం మరొకసారి మన బ్రతుకుల్ని మనం పరీక్షించుకోవాలి. నిత్య జీవంలోకి వెళ్ళాలంటే నేను ఎలా ఉండాలి ప్రభు, నన్ను నేను ఎలా నీ ఎదుట సరిచేసుకోవాలి ప్రభు, ఈ యొక్క జీవంలోకి నేను నడవాలంటే, వెలుగులోకి నేను రావాలంటే నా బ్రతుకులో నేనేం చూడాలి ప్రభు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ నీవు నిత్య జీవంలోకి వెళ్ళడానికి ఇష్టం కలిగి ఉండి కూడా నీవు
వెలుగులో లేకుండా చీకట్లో బ్రతుకుతున్నావా? నీకు వెలుగు ఇవ్వాలి, నీ బ్రతుకులో వెలుగు రావాలి అంటే నువ్వు ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి. చాలా వరకు మనం చేసేటటువంటి పనులు ఏంటాయి అంటే విశ్వాసం ఒకరి మీద పెడుతుంటున్నాం, విశ్వాసం ఇంకెక్కడో ఉంటుంది, వెలుగులోకి రావాలని కోరుకుంటున్నాం, లేదా దేవుడు మనల్ని ఇంకేదో బాగు చేయాలని కోరుకుంటున్నాం. కానీ మన బ్రతుకుల్లో విశ్వాసం ఉంచవలసింది యేసుక్రీస్తు మీదనే. యేసుక్రీస్తు మీద నీవు విశ్వాసం కలిగి ఉంటే, నువ్వు ఖచ్చితమైన విశ్వాసంతో ఆయన ఎదుట నీ బ్రతుకును ఉంచినట్లయితే నీ జీవితం మారిపోతుంది, నీ పరిస్థితులు మారిపోతాయి. ఇది దేవుని వాక్యం స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. ఎక్కడ చూసినాను ప్రతి ఒక్కరి బాధ సమస్య ఏంటయ్యా అంటే జీవితం గురించే, బ్రతుకు గురించే. బ్రతుకును వెళ్ళదీసుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి ప్రాంతాలని, పరిస్థితుల్ని, ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి విధుల్ని ఎన్నుకుంటూ ఉంటారు. అయితే ఈ జీవితం ఎలా జీవిస్తుంటున్నాం అన్నది ముఖ్యం. జీవించడం అందరికీ సాధ్యమే. జీవించడం ఎవరైనా ఏది రకంగా నేను జీవిస్తారు, ఒక దొంగ జీవిస్తున్నాడు, ఒక వ్యభిచారి జీవిస్తుంటున్నాడు, మంచివాడు జీవిస్తున్నాడు, చెడ్డవాడు జీవిస్తుంటున్నాడు, ఇలా చెప్పుకుంటూ పోతే హత్య చేసిన వాడు జీవిస్తుంటున్నాడు, హత్యని ఆలోచించేటటువంటి వాడు జీవిస్తున్నారు, క్రూరులు జీవిస్తున్నారు, మూర్ఖులు జీవిస్తుంటున్నారు, జీవులు జీవిస్తుంటున్నాయి, అన్ని జీవిస్తుంటున్నాయి. కానీ నీ జీవితానికి, జీవించే జీవితానికి ఒక విలువ ఉండాలి, నీ బ్రతుకుకు ఒక విలువ ఉండాలి. అది నాకా నీకా అని కాదు, కానీ క్రీస్తు పేరు పెట్టబడి పిలువబడుతున్నటువంటి ప్రతి ఒక్కరి బ్రతుకుకి జీవితం అనే దానికి ఒక విలువ కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ జీవితం ఏ విధంగా ఉండాలంటే నీ గుండె మీద నువ్వు చేసుకొని చెప్పగలిగినటువంటి ధైర్యం మన బ్రతుకుల్లో ఉండాలి. నేను నిత్యాగ్నికి కాదు కానీ నిత్య జీవంలోకి దేవుడు నన్ను నడిపిస్తుంటున్నాడు, నిత్య జీవంలోకి దేవుడు నన్ను నడిపించబోతుంటున్నాడు, నిత్య జీవంలోకి నడిపించడానికి దేవుడు నాకు ఆ వెలుగునిచ్చింటున్నాడు నా బ్రతుకులు అనేటటువంటి ఒక నమ్మకమైనటువంటి మాటని నీవు నేను చెప్పగలిగేటటువంటి ధైర్యం మనకు కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆ ధైర్యాన్ని కలిగి మనం బ్రతకగలుగుతామో, ఆ ధైర్యంలో మనం ఎప్పుడైతే ముందుకెళ్తామో, దేవుడు మన పరిస్థితులను సరిచేస్తాడు. ఒకవేళ నీ జీవితం అందరితో పాటే జీవించినట్లయితే జాగ్రత్త, మరి ఒకసారి సరిచేసుకో. ఎందుకంటే జీవితం విలువైనది. ఆ విలువైన జీవితం కొరకు తన అద్వితీయ కుమారుని లోకంలోకి పంపించుంటున్నాడు. ఆ పంపించినటువంటి ఆ యొక్క యేసుక్రీస్తు నీ బ్రతుకు కొరకు, నా బ్రతుకు కొరకు, నీ జీవితాన్ని, నా జీవితాన్ని సరిచేయట కొరకు ఆయన తీసుకున్నటువంటి కఠినమైన నిర్ణయాలు ఎలా ఉన్నాయా అంటే మన జీవితం కొరకు తన జీవితాన్ని సిలువలో అర్పించాడు. ఈ విషయాన్ని నీవు నిన్ను జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే, ఈ విషయాన్ని నీవు నిన్ను తలపోసుకున్నట్లయితే మన జీవితాన్ని మనం నిత్యాగ్నిలోకి కాకుండా నిత్య జీవంలోకి నడిపించుకోవడానికి సరైనటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్తూ ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో నీవు నేను ముందుకు వెళ్ళాలని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. ఎప్పుడైతే మన పరిస్థితులు అనుకూలంగా ఉండట్లేదో, ఎప్పుడైతే మన పరిస్థితులు అనుకూలతలో నుంచి బయటకు వెళ్ళిపోతుంటున్నాయో, ఎప్పుడైతే మన పరిస్థితులు దేవుని యొక్క దృష్టిలో నుంచి బయటకు జరిగిపోతుంటున్నాయో, మరొకసారి నువ్వు పరీక్షించుకో. నీ జీవితము దేవుని ఎదుట లేదు అనేటటువంటి విషయాన్ని నీకు తెలుసు. దేవుడి ఎదుట నువ్వు బ్రతకలేకపోతున్నావు అనేటటువంటి విషయాన్ని నీకు తెలుసు. నీకు తెలిసినటువంటి విషయం ఏంటంటే నీవు దేవునిలో నుంచి పక్కకు వెళ్ళిపోతుంటున్నావు. అలా నీకు తెలిసినప్పుడు నువ్వు మోకరించి ప్రార్థించు, ప్రభువా ఎందుకు నేను ఇలా ఉండలేకపోతుంటున్నాను, ఎందుకు నీ ఎదుట నుంచి తొలగిపోతుంటున్నాను, ఎందుకు నేను నిత్య జీవంలో ఉండలేకపోతుంటున్నాను. నిత్య జీవం అంటే మనకి ఖచ్చితంగా తెలియజేస్తుంది సత్యవంతుడు నీలో బ్రతకాలి, సత్యము నీలో బ్రతకాలి, సత్యంగా నువ్వు ఉండాలి. అలాంటి సత్యవంతమైనటువంటి జీవితాన్ని, అలాంటి సత్యవంతుడైనటువంటి దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నప్పుడు, నీ జీవితంలో సత్యమే ఉన్నప్పుడు క్రీస్తు నీలో ఉంటాడు, క్రీస్తు నీలో ఉన్నప్పుడు జీవం నీలో ఉంటుంది, జీవం నీలో ఉన్నప్పుడు నీవు ఇతరులకు వెలుగుగా కనిపిస్తావు. ఒకవేళ నీ బ్రతుకులో క్రీస్తు లేకపోతే నువ్వు ఇతరులకు వెలుగుగా ఉండలేవు, నీ క్రీస్తులాగా నువ్వు బ్రతకలేవు. నీవు నేను ఈ రోజుల్లో బ్రతకాలంటే క్రీస్తు వలనే బ్రతకాలి. ఈ రోజుల్లో చాలామంది ఇతనిలా ఉంటావా, అతనిలా ఉంటావా ఎన్నెన్నో చెప్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవైనా నేనైనా ఎవరమైనా ఉండవలసింది క్రీస్తు వలనే జీవించాలి. ఈ జీవితము నీకు దేవుడు ఇచ్చినటువంటి ఈ జీవితము తన ప్రియకుమారుడు ఏ విధంగానైతే ఈ లోకంలో జీవించాడో నీవు నేను కూడా అలా జీవించాలని కోరుకుంటున్నాడు దేవుడు. చాలామంది ఏమంటుంటారు, దేవుడిలా మనం జీవించగలమా, యేసుక్రీస్తు వల్ల మనం ఉండగలమా, ఎందరో చెప్తూ ఉంటారు. కానీ చెప్పినంత మాత్రాన అది సులభమేనా అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. అవును, సులభము కాదు. ఆనాడు క్రీస్తు కూడా అది సులభము కాలేదు. కానీ సులభతరము కానటువంటి దాన్ని సులభవంతముగా పూర్తి చేసి తన యొక్క పనిని సంపూర్తిగా జీవించడం ఎలా? ఒక క్రీస్తును కలిగినటువంటి వ్యక్తి, దైవత్వాన్ని కలిగినటువంటి వ్యక్తి, దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఎలా జీవించాలో చూపించినటువంటి ఆ యొక్క గొప్ప దేవుడు మన యేసుక్రీస్తు. అలాంటి యేసుక్రీస్తుని కలిగినటువంటి మనము కూడా అలాంటి బ్రతుకుని కలిగి జీవించడం కష్టమే, అసాధ్యమే. కానీ ఈ లోకానికి అది అసాధ్యమని తెలిసినప్పుడు దానిని సాధ్యం చేయగలిగినటువంటి శక్తి నీకు నాకు కలిగి ఉన్నప్పుడే మనం దేవుని యొక్క బిడ్డలుగా ఉండగలుగుతాం, దేవుని యొక్క శక్తిని పొందగలిగినటువంటి జీవితాలుగా ఉండగలుగుతాయి. ఈ రోజుల్లో జీవితాలు అందరూ జీవిస్తుంటున్నారు, ఎన్నో రకాలుగా ఎన్నో మాటలు చెప్తూ ఎన్నో మాయలతోటి, ఎన్నో ఆలోచనలతోటి ముందుకు పోతుంటున్నారు. అది కాదు గొప్ప విషయం. ఏంటంటే నీవు క్రీస్తు వలె బ్రతుకుతున్నావా లేదా, నీ జీవితము నా జీవితము క్రీస్తులో కొనసాగుతుందా లేదా,
ఇతరులు నిన్ను చూసినప్పుడు ఈ వీరు క్రీస్తు లాంటి జీవితాన్ని కలిగి ఉన్నారే, ఈ యొక్క కుటుంబం క్రీస్తు లాంటి జీవితాన్ని కలిగి బ్రతుకుతుంది, ఈ యొక్క కుటుంబం క్రీస్తు వలె మాట్లాడుతుంది, ఈ యొక్క కుటుంబంలో క్రీస్తు మాటలు తప్ప, క్రీస్తు లాంటి ఆలోచన తప్ప, క్రీస్తు వలె ప్రేమించడం తప్ప వీరు బ్రతుకులు ఇంకేది కనిపించట్లేదని ఇతరులు నిన్ను చూసి అనగలుగుతుంటున్నారా? కొన్నిసార్లు పరీక్షించుకుందాం, మనం పరిశోధించుకుందాం. మనకు తెలుసు మన పరిస్థితులు ఎలా ఉన్నాయో, మనకు తెలుసు మన జీవితాలు ఎలా ఉన్నాయో. ఎందుకంటే 99% వరకు కూడా మన జీవితాలు ఎలా ఉంటాయంటే చెప్పడం వరకు బాగుంటాయి. అలా ఉంటే బాగుంటుందని బాగుంటుంది, వినేటప్పుడు కూడా బాగుంటుంది. కానీ క్రీస్తులా జీవించడం కష్టం. కానీ కష్టమైనటువంటి ఆ యొక్క పనిని నువ్వు జీవించవలసిందే. ఎందుకంటే నీ జీవితము విలువైనదని ఆయన విలువైనటువంటి రక్తాన్ని ఆయన ఇచ్చింటున్నాడు, ఆయన ధారపోసి ఉంటున్నాడు. ఆ యొక్క సిలువలో ధారపోసినటువంటి యొక్క రక్తం ఎంతైతే విలువైనదో, ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి నీ బ్రతుకు కూడా అంతే విలువైనది. ఈ బ్రతుకుతున్నటువంటి బ్రతుకు నిత్య జీవంలోకి వెళ్ళాలి అంటే నువ్వు క్రీస్తు వలనే జీవించాలి. ఒకవేళ వేరేలా జీవిస్తే ఉంటుందో ఏమో నాకు తెలియదు, కానీ క్రీస్తు వలె జీవిస్తేనే నిత్య జీవానికి ఒక మార్గం ఉంటుందనేటటువంటి విషయాన్ని నేను గట్టిగా మీకు చెప్పగలుగుతుంటున్నాను. ఒకవేళ అలా మార్గం లేకుంటే ఇంకేదైనా మార్గం ఉంటే జాగ్రత్త, ఆ మార్గం సరైనది కాదు. సరైనటువంటి మార్గం ఏదైనా ఉంటే క్రీస్తు వలె నీవు నేను జీవించాలి, క్రీస్తును పోలి మనం నడుచుకోవాలి, క్రీస్తులానే మనం జీవించాలి. అప్పుడు ఈ జీవితానికి ఒక విలువ దొరుకుతుంది, ఈ బ్రతుకు ఒక సరైనటువంటి క్రమం దొరుకుతుంది. క్రమం లేని బ్రతుకు, విలువ లేని జీవితము ఈ లోకంలో సరిపోతుందేమో, కానీ దేవుడి దృష్టికి విలువైన నీ జీవితమే ముఖ్యమైనది. జీవితానికి విలువ ఉంటేనే క్రీస్తు నిన్ను యాక్సెప్ట్ చేస్తాడు, నీ జీవితానికి విలువ లేనప్పుడు దేవుడు నిన్ను యాక్సెప్ట్ చేయడు. ఒకవేళ నువ్వు 24 గంటలు దేవుని ఎదుట ప్రార్థన చేస్తూ విలువైన జీవితాన్ని దేవుని ఎదుట సమర్పించకపోతే, నువ్వు ప్రతి ఆదివారం దేవుని యొక్క సన్నిధికి వెళుతూ విలువైనటువంటి నీ జీవితాన్ని దేవుని సన్నిధిలో ఉంచకపోతే నీ బ్రతుకులో నిత్య జీవంలోకి అడుగుపెట్టే అవకాశం నీకు ఉండదు సుమా. అది నేను చెప్తున్న మాట, ఇంకెవరు చెప్తున్న మాట కాదని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది. నిత్య జీవంలోకి నువ్వు రావాలంటే నీలో నిత్య వెలుగు ఉండాలి, జీవపు వెలుగు నీ బ్రతుకులో ఉండాలి. అలా ఉన్నప్పుడు ఆ జీవపు వెలుగే క్రీస్తు ఉంటున్నాడు గనక, క్రీస్తు నీలో ఉన్నాడంటే క్రీస్తు వలె నువ్వు ఆటోమేటిక్గా నువ్వు జీవిస్తూనే ఉంటావు. అలాంటి జీవితము నువ్వు జీవించాలని దేవుడు ఈ దినమున నీకు నాకు దేవుని యొక్క వాక్యం ద్వారా ఈ యొక్క స్పష్టమైనటువంటి విషయాన్ని తెలియజేస్తుంటున్నాడు. కష్టతరమైనటువంటి బ్రతుకు, కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి నిన్ను బయటపడగలిగినటువంటి దేవుడు నీకున్నప్పుడు, ఆ యొక్క దేవుడు నీ పరిస్థితులన్నీ సరిచేసినప్పుడు, నీ ప్రతి పరిస్థితిలో నుంచి ఆయన నీ జీవితాన్ని రక్షించినప్పుడు, ఆ యొక్క జీవితాన్ని క్రీస్తు కొరకు జీవించాలనేటటువంటి ఆలోచన నీవు నేను కలిగి ఉండాలి. అప్పుడు ఈ యొక్క జీవితానికి నిజమైనటువంటి ఫలభరితమైనటువంటి అవకాశం ఉంటుంది. జీవితం ఫలిస్తుంది అంటే, జీవితం ఫలభరితంగా ఉండాలి అంటే క్రీస్తులో మనం నడవాలి, క్రీస్తుతోనే మనం నడవాలి, క్రీస్తుతోటే మనం జీవించాలి. క్రీస్తులానే మనం జీవిస్తే ఈ జీవితానికి సరైనటువంటి విలువ దొరుకుతుంది. కాబట్టి దేవుని ప్రియబిడ్డలారా, ఈ దినమున దేవుడు మనతోటి మాట్లాడిన ప్రతి విషయాన్ని జ్ఞాపకించుకుందాం. ఎందుకంటే జీవితం విలువైన జీవితము. క్షణిక ఆవేశాలకు పోయి మన జీవితాలను మనం పాడు చేసుకోకూడదు. క్షణిక ఆవేశాలకు పోయి మన బ్రతుకు దేవుని ఎదుట నుంచి, దేవుని యొక్క పరిస్థితుల్లో నుంచి మనము దూరం కాకూడదు. ఎప్పుడైతే మనం దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క నిత్య జీవము కలిగినటువంటి క్రీస్తును కలిగిన జీవితాన్ని జీవించగలుగుతామో, మన బ్రతుకు ఎప్పుడు ఫలభరితంగానే ఉంటుంది. అలాంటి ఫలభరితమైనటువంటి జీవితం మన బ్రతుకులో ఉండాలి, నిత్య జీవంలోకి మనం అందరం అడుగు పెట్టాలని, అలాంటి సరైనటువంటి సంకల్పంతో దేవుని ఎదుట క్రీస్తు వలె మనం నడుచుకోవడానికి మనల్ని మనం సంకల్పించుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. దేవుడు మీ బ్రతుకుల్ని, మీ పరిస్థితుల్ని బాగు చేసి మీ ప్రతి జీవితాన్ని దేవుడు ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రభువని ఘనమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువ, ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క టీవీ పరిచర్య ద్వారా ప్రభువ ఎంతోమంది ప్రభువ నీ యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వాక్యం ద్వారా ప్రభు వారి పరిస్థితులను సరిచేయండి. ప్రభు మా జీవితాలు మాకు విలువైన అనేటటువంటి విషయాన్ని మీరు మాకు నేర్పించుంటున్నారు. ఈ విలువైన జీవితము ప్రభువ కేవలము నీలో ఉన్నప్పుడే నిత్య జీవంలోకి మేము రాగలుగుతాం తండ్రి. నీ వెలుగు మా బ్రతుకుల్లో ఉన్నప్పుడే నిత్య జీవంలోకి మేము వెళ్ళగలుగుతాం తండ్రి. ఒకవేళ వెలుగు కలిగినటువంటి బ్రతుకులు మాకున్నప్పటికీ నిజమైనటువంటి వెలుగు మా బ్రతుకుల్లో లేకపోతే నిత్య జీవంలోకి మేము రాలేము కనుక ప్రభువ, మరొకసారి మమ్మల్ని అందరినీ నిత్య జీవంలోకి మీరు నడిపిస్తారని, మా పరిస్థితుల్ని, మా బ్రతుకుల్ని మీరు సరిచేస్తారని, మా జీవితాల్లో కావలసినటువంటి ప్రభువ ప్రేమని, దయని ప్రభువ మీరు చూపించి మా బ్రతుకుల్ని సరిచేసి నిత్య జీవంలోకి మీరు మమ్మల్ని నడిపిస్తారని నమ్ముచు. ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి.